టిఆర్ఎస్ లో హరీష్ పరిస్థితి ఏంటి? మంత్రి పదవా, వేరే కుంపట? హరీష్కు మంత్రి పదవి, మరి ఆయన మనసులో మాటేంటి? తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్నాయా? రెండోసారి అధికారం చేపట్టిన కేసీఆర్ తన మేనల్లుడు మాజీ మంత్రి హరీష్ రావుకు మొండి చేయి చూపించారు. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో హరీష్ రావుని పక్కన పెట్టేయటంతో కేసీఆర్ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హరీష్ అనుచరులంతా కేసీఆర్ వైఖరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కూడా హరీష్కు కేసీఆర్ ఆహ్వానం పంపలేదు. మాజీ నీటిపారుదల శాఖగా గతంలో వ్యవహరించిన హరీష్ రావు కాళేశ్వరం నిర్మాణం కోసం రాత్రింబవళ్లు శ్రమించారు. దగ్గరుండి మరీ కాళేశ్వరం పనుల్ని పర్యవేక్షించారు. కానీ కేసీఆర్ మాత్రం పక్క రాష్ట్రాల సీఎంలను పిలుచుకున్నారే కానీ హరీష్కు మాత్రం ఎలాంటి ఇన్విటేషన్ ఇవ్వలేదు. దీంతో ఎవరు బయటకు చెప్పకపోయినా హరీష్ పట్ల టీఆర్ఎస్ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. మరోవైపు ఇదే సమయంలో హరీష్ వేరే పార్టీలోకి వెళ్తున్నారన్న పుకార్లు వినిపించాయి. ఎలా అయినా తెలంగాణలో పాగా వేయాలన్న బీజేపీ కూడా హరీష్ రావు కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో గులాబీ బాస్ మనసు మార్చుకున్నారో ఏమో కానీ హరీష్కు తన క్యాబినెట్లో చోటు కల్పించేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ హరీష్ రావుతో పాటు కొడుకు కేటీఆర్ను తిరిగి క్యాబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జులై మొదటి వారంలో కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్నారని, కేటీఆర్ హరీష్ రావుతో పాటు మరో నలుగురికి క్యాబినెట్లో చోటు కల్పించాలని సీఎం డిసైడ్ అయ్యారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం క్యాబినెట్లో మొత్తం 6 ఖాళీలున్నాయి. ఒకవేళ హరీష్ క్యాబినెట్లోకి వస్తే ఆయనకు విద్యాశాఖ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సేవ చేయాలంటే పదవులు ముఖ్యం కాదంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు శాశ్వతం కాదని, పదవిలో ఉన్నంతకాలం చేసిన పనులే శాశ్వతమన్నారు. మంచి చేయటానికి పదవులే ఉండాల్సిన అవసరం లేదని, పదవులు లేకున్నా ప్రజల మధ్య ఉంటూ సేవ చేయవచ్చునని అన్నారు. జెడ్పీ సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. కేసీఆర్ హరీష్కి మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో హరీష్ పదవులపై స్పందించిన తీరు అధికార పార్టీతో పాటు అన్ని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.